కడప జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చుతున్న స్థానిక సర్పంచ్ అరుణ యాదగిరిలు సూపర్ టీవీతో మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి 4 కమిటీలు వేయడం జరిగిందని, దానిలో భాగంగా గ్రామంలో పాత ఇళ్ల కూల్చివేత, విద్యుత్ పనుల నిర్వహణ, రోడ్లకు ఇరువైపున హరితహార మొక్కలు నాటి వాటికి రక్షణగా టీ గార్డ్స్ ఏర్పాటు, శ్మశాన వాటిక ఏర్పాటు, ఇంకుడు గుంటలు, మరుగుదొడ్లు నిర్మాణం పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విఆర్ఏలు పాల్గొన్నారు. నా పేరు మాధాసారిన సర్పంచ్ ఎల్పిటి గ్రామం. 30 రోజుల ప్రణాళికలో మేము పనులను అభివృద్ధిలో నడిపిస్తున్నాం. చెట్లను నరికే సముళ్ళ చెట్లను, రోడ్లు అన్నీ క్లీన్ చేపించినాం. రోజు అన్నిటిని మళ్ళీ కూలీలను పిలిపించుకుంటే పనులు చేపించినాం. పనులు లైట్ వీధులను, పైపు లైన్లను అన్ని క్లీన్ చేపించినాం. ముందుకు నడిచినాం. బాయిలు కొట్టడం, టీ గార్డ్స్ తెచ్చి చెట్లు నాటడం, గ్రామంలో ప్రతి పని ఏదైనా గుంతలున్నా ఏదున్నా కూడా అదంతా లెవెల్ చేయడం, ఇలాంటి దోమ ఈగలు కూడా వాలకుండా ప్రజల యొక్క అనుసంధానంగా పని చేసుకుంటూ, ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అట్టల పొంటి ఉండే చెట్లు తుమ్మలు, మురికి తుమ్మలు కానీ, జిల్లేడు కొమ్మలు కానీ, ప్రతి ఒక్క కొమ్మ అవసరాన్ని మొక్కను తీసేసి హరితార అనే కార్యక్రమం చేపట్టి హరితార మొక్కలు నాటడం, ప్రతి వీధికి కూడా ఓ వీధి లైట్ లేనే లేదు అనే కార్యక్రమంలో ప్రతి వీధికి కూడా లైట్లు పెట్టడం, ప్రత్యేకం కేసీఆర్ దేవల్ల ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, మా సర్పంచ్ అరుణ యాదగిరి ఎప్పటికీ రుణపడి ఉంటామని మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము.